యాంగ్జైటీ మేనేజ్మెంట్ అండి. ప్రపంచం మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా సరే మీ వెనకాల తోకలోకి వచ్చేటటువంటి యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే అంటే చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించడం అనమాట. ఫర్ మైనర్ థింగ్స్ మేజర్గా హర్రీ అవ్వడాన్ని యాంగ్జైటీ అంటాం. అంటే గోరెంత దాన్ని కొండంతగా ఊహించుకోవడం అనమాట. అంటే భూతద్దంతో చూసుకుని భూతాలు దెయ్యాలని బ్రెయిన్లో డిస్కో డ్యాన్స్ చేయించుకోవడం అనమాట యాంగ్జైటీ అంటే అర్థం. ఈ యాంగ్జైటీలో ఉన్నప్పుడు ఎడ్డలు బ్లడ్లోకి ఎక్కువ వెళ్తుంది కాబట్టి గుండె స్పీడ్గా కొట్టుకుంటుందండి. లబ్ డబ్ బదులు లబో దిబ్బో అని కొట్టుకుంటుందండి. యాంగ్జైటీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎసిడిటీకి కానీ నోట్ల పుల్లకి కానీ గురవుతారు. జుట్టు ఊడిపోతుంటుంది, సెక్స్లో త్వరగా అయిపోవడం కానీ ఆర్ సెక్స్ కోరికలు కంట్రోల్ చేసుకోలేకుండా మాస్టర్బేషన్కి లాంటి వాటికి అలవాటు పడిపోవడం, యాంగ్జైటీ వచ్చినట్టు బంద్ కొట్టడాలు, టీలకు అలవాటు పడాలు, కాఫీలకు అలవాటు పడిపోవడాలు, గుట్కాలు కైనీలు డ్రగ్స్కి అలవాటు పడిపోవడాలు జరుగుతుంటుంది అన్నమాట. సార్ మీ యాంగ్జైటీ మందులు వాడేవాడి వాడినంతసేపు బాగుంటుంది తర్వాత తగ్గిపోతుంది. మందులు వాడినంతసేపు బాగుంటుంది తర్వాత తగ్గిపోతుంది అంటే మందుల యొక్క రోలు కొంత అయితే మిగతాదంతా బిహేవియర్ థెరపీ, సైకోథెరపీ, కౌన్సిలింగు, రిలాక్సేషన్ టెక్నిక్స్, ఆలోచన విధానం మార్చుకోవడం, సిబిటి, ఆర్ఈబిటి లాంటి విధానాలు, దాంతోపాటు డైటు, ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీ. ఓన్లీ మందులు వాడే వాళ్ళు, సైకాట్రిస్ట్ దగ్గర మందులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడినంతసేపు బాగుంటుందండి. అలాగని మందులు వాడమని కాదు, మందులు వాడు మానేయమని కాదు, మందులు వాడుతుండగా ఈ టెక్నిక్స్ అన్నీ మీరు నేర్చుకోవాలి, ఈ టెక్నిక్స్ అన్నీ నేర్చుకోవాలి. సైకోథెరపీ, బిహేవియర్ థెరపీ ప్రాక్టీస్ చేయాలి, ఇప్పుడే ఎలగలగాలి. ఏదన్నా ఒక ఆలోచన వచ్చినప్పుడు అది ట్రిగ్గర్ అవుతుందండి. ట్రిగ్గర్ అయిన వెంటనే యాంగ్జైటీ యొక్క అటాక్ వస్తుందన్నమాట. ఈ యాంగ్జైటీ ముదిరిందంటే ఓసిడీ అవుతుంది, యాంగ్జైటీ ముదిరిందంటే ఫోబిక్ డిజార్డర్ అవుతుంది, యాంగ్జైటీ వల్ల ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వస్తుంది, యాంగ్జైటీ వల్ల కడుపు మంట, గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తుంది. రకరకాల సమస్యలకు కారణం ఒక యాంగ్జైటీ అనమాట. యాంగ్జైటీ ఇట్ హ్యాస్ 1000 ఫేసెస్ అంటారు, 1000 రకాల ముఖాలతో ఒక యాంగ్జైటీ కనపడుతుందట. అసలు యాంగ్జైటీ లోపల ఉంటే అది రూపం వేరనమాట. దేవుళ్ళు చూడండి రూపాలు మారుతుంటారు అలాగనమాట, అవతారాలు మారినట్టుగా మారుతుంటుంది. అది ఒకటి సెక్స్ ప్రాబ్లం ఉంది, దానికోసం ట్రీట్మెంట్ తీసుకుంటుంది, దాని కారణం యాంగ్జైటీ అయి ఉంటుంది. కొంతమంది కడుపులో గడ బడ అంటుంది, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, కొలనోస్కోపీలు, గ్యాస్ట్రోఎంటరాలజీ టెస్టులు చేస్తారు, తీరా చెప్తే దాంట్లో ఉంటుంది ఓన్లీ యాంగ్జైటీ ఉంటుంది. కొంతమంది సెక్స్ ప్రాబ్లం అనుకుంటారు, కాదండి, అది యాంగ్జైటీ వల్ల పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వస్తుంది, ప్రిమేచర్ ఎజ్యుకులేషన్ వస్తుంది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా వస్తుందండి. అండ్ ఆల్సో కన్సీవింగ్ యాంగ్జైటీ అంటారు. కన్సీవింగ్ యాంగ్జైటీ 13, 14, 15 తారీఖులో పిల్లలు కావాలంటే కలవమని చెప్తుంటారండి సెక్స్లో, అప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఓవులేషన్ కోసం. ఎగ్జాక్ట్గా అదే టైంలో మన కన్సీవింగ్ యాంగ్జైటీ అంటారు, మనవాడికి ఎరెక్షన్ రాదు. ఏ టైంలో డాక్టర్ కలమని చెప్పాడో ఆ టైంలో రాదు. కాబట్టి యాంగ్జైటీని తగ్గించుకోవడానికి ఒక పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులను పాటించాలి. దానికి రిలాక్సేషన్ టెక్నిక్స్, యాంగ్జైటీ తగ్గించే డైట్ని తీసుకోవాలి, ఒక ఫిజికల్ యాక్టివిటీ కావాలి, ఒక ఎమోషనల్ వెల్నెస్ కావాలి, అండ్ ఆల్సో మీ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకో, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ థెరపీస్, ఆ టెక్నిక్స్ అంటాం. ఇవన్నీ మీరు చేసేకొలితే ఏమవుతుందంటే మీరు క్వైట్గా, కామ్గా, కూల్గా ఉండగలుగుతారు. ఎవరో తరుముకు వస్తున్నట్టు ఆతృత కానీ, ఆదుర్ద కానీ, కంగారు కానీ, భయం కానీ, ఆందోళన కానీ, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ యాంగ్జైటీ. చిన్న విషయానికి ఎక్కువ ఆలోచన, వర్రీయింగ్ ఈజ్ ఏ రింగ్, సుడిగుండంలో చిక్కుకున్న వాడికి సుఖం ఎక్కడిది. ఆ సుడిగుండంలో చిక్కుపోయి ఉంటే కడుపు గురించి ఆలోచిస్తే కడుపు మంటే పెరుగుతుంది, జుట్టు గురించి ఆడితే జుట్టు ఊడిపోతూనే ఉంటుంది, నోట్లో పుల్లు గురించి ఆడితే నోట్లో పుల్లు వస్తూనే ఉంటాయి, సెక్స్ గురించి ఆడితే సెక్స్ 100 రెట్లు పెరుగుతూనే ఉంటుంది ప్రాబ్లం. దేన్నైతే ఒక భూతార్థాన్ని మొత్తం కిరణాలన్నీ ఒకే దాని మీద ఫోకస్ అయ్యేటట్టు చేస్తున్నాయో అక్కడ మండుతుందండి, మంట వస్తుందండి, బర్నింగ్. మీ ఆలోచనలన్నీ కలిపి ఎక్కడ పాయింట్ మీద పెట్టారో ఆ పాయింట్ గురించి ఆలోచించడం అనేది పెరిగిపోతుంది. అందుకే కడుపులో అలసర ఉన్నాడు ఇప్పుడు కడుపు గురించి ఆలోచిస్తాడు, నోట్లో పుల్లు ఉన్నాడు ఇప్పుడు నోట్లో పుల్లు గురించి చదువుతాడు, జుట్టు మీద ఆలోచించాడు ఇప్పుడు జుట్టు గురించి చదువుతాడు, బుడుగు బుడుగు కూడా జుట్టు ఊడిపోతుంది, తలనొప్పి గురించి ఆలోచించినప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ కంటాలు అన్నీ ఎలా అటాక్ అయిపోతాయి, నడునొప్పు గురించి ఆలోచించడం మనసు అంతా ఎక్కడ పెడతాడు కాబట్టి అక్కడ కంటాలు టైట్ అయిపోతాయి, కడుపు గురించి ఆలోచించడం కడుపు అంతా ఎక్కడ పెడతాడు కడుపు కంటాలు టైట్ అయిపోతాయి. ఇది లెదర్ అండి, తోలు తొక్కని కండరం ఇది,
మనం బెల్ట్ వేసుకున్నాం గట్టిగా బిగించామనుకోండి, బెల్ట్ అంటేనే లెదర్, అది ఆవుదో గేద్దాం మరొకటిదాం, ఇది కూడా లెదరే, మనసు లెదర్, అది మనసు బాగాలేదు, టెన్షన్ పడ్డం, యాంగ్జైటీ పడ్డం, కండరాలు అన్నీ టైట్ అవుతాయి. అందుకే యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి నొప్పులు వస్తాయి, కండరాల నొప్పులు, తల నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కేన్ నొప్పులు, నీరసం, నీ సత్త, నీ తలకాయ, నీ తెడ్డు, నీ తెలకపిండి అన్నీ వచ్చేస్తాయి. అసలు రీజన్ యాంగ్జైటీ. యాంగ్జైటీ ఉన్న వాళ్ళు స్మోకింగ్ అలవాటు పడిపోతారు, గుట్కాలు, కైనీలు, డ్రింకింగ్ రకరకాల వాటికి అలవాటు పడిపోతారు. కాబట్టి వాటిలన్నింటినీ బయటపడడానికి యాంగ్జైటీ మేనేజ్మెంట్ అనేది చాలా ప్రధానమైన విషయం. యాంగ్జైటీని మీరు ఎక్కడైనా డాక్టర్ దగ్గర మందులు వాడుతుంటే వాడుకుంటూ ఉండండి. దాంతోపాటు యాంగ్జైటీ మేనేజ్మెంట్ క్లాసులు కానీ, కౌన్సిలింగ్ కానీ, థెరపీ కానీ నా దగ్గర తీసుకోండి. మేహోనా ఐఎమ్ దేర్ వేర్ ఎవర్ గో యువర్ హెచ్ క్రాంతి గారు ఫాలోస్ యూ. ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ క్రాంతి గారు నమస్తే.